భారత స్టార్ సెటిలర్, 2 సార్లు ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన పివి సింధు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి స్వయంగా పివి సింధు తండ్రి వెల్లడించారు. అయితే హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త స్థాయితో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీళ్ళ పెళ్లి జరగనుంది. అదేవిధంగా డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పెళ్లికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ఈ నెల 20న ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి స్వయంగా పివి సింధు తండ్రి పివి రమణ ఎవరైతే ఉన్నారో ఆయన వివరాలు వెల్లడించారు. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అయితే గత నెలలో వీరికి పెళ్లి సంబంధించిన నిర్ణయానికి వచ్చామని చెప్పి పివి సింధు తండ్రి పివి రమణ చెప్పడం జరిగింది. అదేవిధంగా జనవరి నుంచి అంటే ఈ ఇయర్ జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడంతో అంటే రాబోయే 2025 జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోనే పెళ్లి చేయడానికి నిర్ణయించామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా వచ్చే సీజన్ ఇప్పుడు రాబోయే 2025 లో ఏదైతే టోర్నీ ఆవిడకు రాబోతున్నాయో అవి చాలా ఇంపార్టెంట్, అందుకే తనకు టైం దొరకపోవచ్చు కాబట్టి ఇప్పుడే ఈ నెల డిసెంబర్ లోనే పెళ్లి చేయబోతున్నామని చెప్పి పివి సింధు తండ్రి పివి రమణ ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అని అయితే ఎవరైతే పివి సింధుకి కాబోయే భర్త ఉన్నారో ఆయన ఒక వ్యాపారవేత్త, హైదరాబాద్ కి సంబంధించిన బిజినెస్ మ్యాన్ అతను. అతని పేరు వెంకట సాయి దత్త అని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం పివి స్వయంగా పివి సింధు తండ్రి పివి వెంకటరమణ తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్ లో రిసెప్షన్, అదే విధంగా ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీళ్లకు పెళ్లి జరగనున్నట్లు వెంకటరమణ పివి రమణ ఎవరైతే పివి సింధు తండ్రి ఉన్నారో ఆయన మనకు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా పివి సింధు పెళ్లికి సంబంధించి చాలా ఊహాగానాలు వచ్చాయి. బట్ ఎటకెళ్లకు పివి సింధు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి ఒఫీషియల్ గా పివి సింధు తండ్రి పివి రమణ చెప్పారు. అండ్ వెంకట సాయి దత్త అనే బిజినెస్ మ్యాన్ తో ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త, ఆయనతో పివి సింధుకు పెళ్లి జరగబోతుందని చెప్పి స్వయంగా పివి సింధు తండ్రి పివి రమణ తెలిపారు. అయితే ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వెంకట సాయి దత్త, ఆయన ఫోసిటెక్స్ టెక్నాలజీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. నిన్న చూసుకుంటే పివి సింధు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్స్ లో కూడా విజయం సాధించారు. ఈ టోర్నీ ఆవిడకు ఎంతో ఇంపార్టెంట్ గా నిలిచింది, ఎందుకంటే గత 2 ఏళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో నిన్న జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో ఆవిడ విజయం కూడా సాధించారు. అదే కాకుండా అదే విధంగా ఇంతకు ముందు కూడా చూసుకుంటే 2 ఏళ్ల క్రితం 2022లో ఆమె సింగపూర్ లో జరిగిన ఓపెన్ లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆవిడ మళ్ళీ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ లో విజేతగా నిలిచారు. సో దీనికి సంబంధించి అయితే పెళ్లికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఎందుకంటే ఎవరైతే పివి సింధు వాళ్ళ ఫాదర్ ఉన్నారో పివి రమణ, ఆయనే స్వయంగా ఈ పెళ్లి గురించి చెప్పారు. ఈ నెల 20 నుంచి పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అండ్ 22న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీళ్ళ పెళ్లి నిశ్చయమైనట్లు కూడా తెలిపారు. అండ్ ఈ నెల 24న హైదరాబాద్ లో కూడా రిసెప్షన్ ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా చెప్పారు. హైదరాబాద్ కి సంబంధించిన బిజినెస్ మ్యాన్ వెంకట సాయి దత్తతో పెళ్లి నిశ్చయించినట్లు ఇరు కుటుంబాల మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి పివి రమణ తెలిపారు. అంతేకాకుండా ఎవరైతే వెంకట సాయి దత్త పివి సింధుని పెళ్లి చేసుకోబోతున్నారో ఆయన ఫోసిటెక్స్ టెక్నాలజీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నారు.